పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరు మిల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న కుప్పల సూర్యకుమారి అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అంగన్వాడీ కేంద్రంలోని బొల్ల కమల అనే టీచర్ వేధింపులు తాళలేక సూర్యకుమారి అనే మహిళ పాయిజన్ తీసుకోవడం వలన స్థానికులు గుర్తించి ఆమెను పుట్టిన అంబులెన్స్ లో పాలకొల్లులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరుగోరు మిల్లి గ్రామం అండి మాది. అందరూ అంగన్వాడీగా చేస్తున్నారు మామగారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీ టీచర్ గారితోటి గొడవలు జరుగుతూనే ఉన్నాయండి. ప్రతి విషయానికి కూడా ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఈ మధ్యన గొడవలు బాగా ఎక్కువైపోయినాయి. సరుకు అది మిస్ అయిపోతుందని చెప్పేసి ఇవి అడగడం, ఆవిడేమో నీకు సంబంధం లేదని చెప్పేసి ఆవిడ చెప్పడం, ఈ విధంగా గొడవలు పడుతున్నారండి. 2 రోజుల క్రితం మాత్రం ఆవిడ భారీగా మాటలు మాట్లాడిందంట, నీ మొగుడు గుడ్డోడు, నీ పెద్ద కూతురికేమో మొగుడు మొద్దులు ఎవరూ లేరు, నేను అటెండెన్స్ వేస్తేనే కానీ నీకు జీతం రాదు, నీకు నేను ఇచ్చే జీతం మీద ఆధారపడుతున్నావు, నువ్వు గతి గచ్చంతరం లేదనివి, నువ్వు నన్ను లెక్కలు అడుగుతున్నావు ఏంటి అని అడిగిందంటండి. ఆ మాటకి పౌరుషం వచ్చి నా ఫ్యామిలీ నువ్వు పోషించడం ఏంటి, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను జీతం తెచ్చుకుంటున్నాను, అంగన్వాడీలో నుంచి ఎప్పుడు నేను ఉప్పు పప్పు కూడా నేను ఎరగను, నేను జీతంతో బ్రతుకుతున్నాను, నేను నువ్వు నన్ను ఆ మాట అంటావా నువ్వు అని చెప్పేసి మా అమ్మగారు పాయిజన్ తీసుకోవడం అనేది జరిగిందండి. ఆ తర్వాత వెంటనే నాకు ఫోన్ వచ్చిందండి, ఈరోజు పొద్దుట 9 గంటలకు ఫోన్ వచ్చింది, మీ అమ్మలా పాయిజన్ తీసుకుందనే విషయం వచ్చింది. నేను గబగబా పరుపరుగా వచ్చాను. మా సిస్టర్ నుండి మా నాన్నగారు కలిపి సుఖీబాబా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అయితే అమ్మ కండిషన్ అయితే సీరియస్గానే ఉంది, 48 అవర్స్ వరకు కూడా మేమేమీ చెప్పలేమంటున్నారు. ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదండి. మేమైతే ఇద్దరం ఆడపిల్లలము, మాకంటూ ఏ ఆధారము లేదు. మా నాన్నగారికి కళ్ళు కనిపించమండి, మా సిస్టర్ ఏమో వితంతువు, మాకు ఎటు కూడా ఏ ఆధారము లేని ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మా అమ్మగారికి ఏదైనా కోపం వస్తే మాత్రం, ఎవరైనా ఏదైనా అంటే మాత్రం మాటకు మాట మాత్రం సమాధానం చెప్తారు, చాలా గట్టిగా సమాధానం చెప్తుంది. అంతే తప్ప ఎదటి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పనులు మాత్రం మా అమ్మగారు ఎప్పుడు చేయలేదు. ఆ విషయం అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్దలందరికీ కూడా విషయం తెలుసు. నాకు ప్రతిసారి చెప్తుందండి మా అమ్మగారు, ప్రతి శనివారం ఆదివారం వచ్చినప్పుడల్లా మా అమ్మగారు చెప్తున్నారండి, కమలు ఇలా అంటుంది అలా అంటుంది, నాకు చాలా టార్చర్గా ఉంది, నాకు బాగానే అనిపిస్తుంది, మానేసి ఎక్కడికన్నా నేను వంటలు కలిపి బ్రతుకుతానని చెప్పిందండి మా అమ్మగారు. మా అమ్మగారు చిన్న చిన్న వంట పనులు అవి చేసుకుని కూడా సెలవు వస్తే ఆదివారం వస్తే వంట పనులు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. మేడం ఇప్పుడు టీచర్ కమల వేధింపులు బాగా చాలా విపరీతమైన టార్చర్ అండి, అదే కారణం అండి. ఆ కారణంతో తాగేసిందండి, తాగే ముందు కూడా ఒక రోజు ముందు రోజు రాత్రి మా నాన్నగారితో మాట ఉందంటండి, కమల నన్ను బ్రతకనిచ్చేటట్లేదు, చాలా టార్చర్ మాటలు మాట్లాడుతుంది, నన్ను రెచ్చగొడుతుంది, నేను బ్రతకను, నేను ఏదైనా అయితే కనుక మీరేం బాధపడకండి అనే విషయం చెప్పిందంటండి. రాత్రి పొద్దున్న లేచేటప్పటికి ఇంకా పాయిజన్ తీసుకుంది. ఇప్పుడు ఎంతకాలం నుండి ఆ కమల టీచర్ మీ అమ్మగారిని ఇబ్బంది పెడుతుంది? ఆవిడ 2009లో ఒకసారి గొడవ జరిగిందండి. ఆ గొడవ ఆవిడ మెంటల్గా అప్సెట్ అవ్వడం వల్ల మేము వైజాగ్ హాస్పిటల్లో చూపించడం కూడా జరిగిందండి. ఒక సంవత్సరం పాటు అంగన్వాడీ మానేసింది మా మదరు. ఆ తర్వాత మళ్ళీ సిడిపి మేడం వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము పోస్ట్ వేయించుకున్నామండి. పోస్ట్ వేయించుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఒక 2 ఇయర్స్ నుంచి మాత్రం బాగా ఎక్కువగా జరుగుతున్నాయండి.